Thank you, Speaker sir. Adhyaksha, Prapancha Deshalanni kuda Adhyaksha, Vidya Vaidya Rangallo focus petti gata rendu dashabdalaga pedda ettuna oka innovative ideas tho ee prapanchamanta baagundalani prati oka human being kuda lifespan penchali ani oka R&D chesukuntu enno karyakramalu chesukuntu vachadu Adhyaksha. 1999 లో అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇలా నూతనంగా ఆరోగ్యంపై ఒక పథకాలు తీసుకొచ్చారు అధ్యక్ష. దాని తర్వాత కూడా అధ్యక్ష వచ్చే ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తే ముందుకెళ్ళినాయి అధ్యక్ష. అయితే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వైద్యం మీద శ్రద్ధ పెట్టి ఈ రాష్ట్రంలో నలుమూలలో కూడా ఎక్కడైతే రూరల్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్ అన్నీ కూడా తప్పకుండా వైద్యం సకాలం అందాలని చెప్పి ఒక లక్ష్యంతో, ఎందుకంటే అధ్యక్ష మీరు చూసారు అధ్యక్ష గతంలో అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రులు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు వారి యొక్క మోకాలు చిప్పలు ట్రాన్స్ప్లాంట్ కూడా ఒక గవర్నమెంట్ ఆసుపత్రి చేశారంటే అప్పుడు ఎక్విప్మెంట్ యొక్క తీరు అలాగే డాక్టర్స్ యొక్క పనితీరు కూడా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. చెప్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ముఖ్యంగా రూరల్గా చెప్తాండి. ఇప్పుడే అన్నలు గోపిరెడ్డి గారు చెప్పారు, చెప్తా డాక్టర్ గారు మాట్లాడండి. అయితే అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష పేదవాడు అనేవాడు అధ్యక్ష ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక క్రైమ్ అధ్యక్ష. గోపిరెడ్డి గారు లక్ష్యం కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. పేదవాడు అనేవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు కానీ చేయించుకోవడం అనేది ఒక క్రైమ్ అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఈ అర్బన్ ఏరియాసే కాకుండా రూరల్ ఏరియాస్ కూడా మనం పటిష్టంగా చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మా కాన్స్టిట్యూషన్ అధ్యక్ష రేపల్లా అవ్వచ్చు, అవినగడ్డ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన రాంబాబు గారికి బాగా తెలుసు, అవినగడ్డ ఎమ్మెల్యే గారికి తెలుసు. ఆ ప్రాంతాల అధ్యక్ష ఇక్కడ నుంచి పట్టణం ఎంత దూరం ఉంటుందో, రేపల్లా అవ్వచ్చు, అవినగడ్డ అవ్వచ్చు, అక్కడ నుంచి సముద్ర తీరానికి ఇంకా 40 కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష. ఆ మధ్యలో ఉన్నటువంటి పిహెచ్సిల్లో ఎక్కడ కూడా కావాల్సినటువంటి యాంటీడోట్ స్నేక్ బైట్స్ కానీ, ఎందుకంటే అధ్యక్ష మీరు చూశారు అవినగడ్డలో ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 100 స్నేక్ బైట్స్ అవుతాయి. నిన్న కూడా అయింది అధ్యక్ష, నిన్న కూడా వాళ్ళు మా రేపల్లా రావడం జరిగింది, అక్కడ నుంచి విజయవాడ కేంద్రం వెళ్ళడం జరిగింది. ఇలాంటి తప్పకుండా వెంటనే స్పందించాలి, ఈ పిహెచ్సిలు మంచిగా బలోపేతం చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో గతంలో అధ్యక్ష బ్రహ్మాండంగా చేశాం అధ్యక్ష. దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు, తప్పు చేశారు అంటే అధ్యక్ష చెప్పండి, దమ్ముంటే చేయమనండి, దమ్ముంటే చెప్పి విజయం చేయమని చెప్పండి. అక్కడ అప్పుడు మంత్రి గారి మీద కానీ అప్పుడు ఉన్న వ్యవస్థ మీద చర్య తీసుకుని చెప్పండి. కానీ పేద ప్రజలకి అన్యాయం చేసే విధంగా అయ్యా మనసున్నా ప్లీజ్ మనసున్నా ఆపు అధ్యక్ష. పేద ప్రజలకి అన్యాయం జరిగే విధంగా ఉండకూడదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష, బ్రహ్మాండంగా మేము ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉన్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం, ఎల్ఓసీ అని చెప్తా ఉన్నాం, అవుతూ ఉంటాయి, ఇటువంటి వస్తూ ఉంటాయి బ్రదర్ అంటే ఉంది కానీ అని చెప్తాను అధ్యక్ష. మీ పరిస్థితి ఒక అరగంట ఒక అర నిమిషం సార్ అధ్యక్ష, ఒక చిన్న స్టోరీ చెప్తాను అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు అధ్యక్ష, రాజు ఉంటాడు, ఒక కవి వస్తాడు అధ్యక్ష, కవి వచ్చి చెప్తాడు రాజుగారు మీరు బ్రహ్మాండంగా అందంగా ఉన్నారు అంటారు, బాగా చెప్పారు కవి, నీకు డైమండ్లు ఇస్తా అన్నాడు, మళ్ళా రాజుగారు మీరు ఇంకా బాగున్నారు అని చెప్తే మీకు గోల్డ్ అన్నాడు, వెండ్ అన్నాడు, ఇత్తడి అన్నాడు, ఇవన్నీ పంపి. అయితే అధ్యక్ష అధ్యక్ష అయితే అధ్యక్ష కవి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య చెప్తాడు అధ్యక్ష, నాకు ఈరోజు రాజుగారు ఇన్ని ఇచ్చాడు, మీరు మనకి అన్ని మన దళితం పోతుంది అని. మళ్ళా 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, రాకపోతే అధ్యక్ష మళ్ళా కవి రాజుగారు ఏంటి రాజుగారు మీరు ఏం చెప్పారు ఏంటి ఇవ్వలేదంటే రాజు అంటాడు నువ్వు నాకు వివసంపుగా చెప్పావు అని కూడా